की महिमा कलुगुनुगा का निजमैन वेलुगु कार्यक्रमानि चूस्तुन्न प्रिय प्रेक्षकुलंदरिकी येसुक्रीस्तु शुभनामंलो प्रत्येकमैन वंदनालु तेलियजेस्तुन्नानु। मीरु मी कुटुंबालु मी पिल्ललु बागुंडालनि वारु आरोग्यंगा उंडालनि वारु क्षेमंगा उंडालनि प्रतिनित्यमु मीकोसम प्रार्थन चेस्तुन्नाम। ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం। దేవుని ఆలోచనలు ఎలా వస్తాయి, దేవుని ఆలోచనలు ఎలా వస్తాయి, దేవుని ఆలోచనలు రావాలంటే మనం ఎలాగునా జీవించాలి, యంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం। సాధారణంగా మానవుడు ప్రతినిత్యము కూడా 10000 ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు। ఈ 10000 ఆలోచనల్లో ఇంచుమించుగా చాలా మట్టుకు మనిషికి వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, దురాలోచనలు వస్తూ ఉంటాయి। మనం తెలుసు, చిన్నపిల్లల్ని బురదగుంటలోకి వెళ్ళొద్దు అంటే, మట్టి ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు అంటే వాళ్ళు అక్కడికే వెళ్తూ ఉంటారు। మనం ఏమైతే చేయొద్దంటామో పిల్లలు వాటినే చేస్తూ ఉంటారు। అట్లాగనే దేవుడు కూడా మనల్ని ఏమైతే ఆలోచించొద్దని చెప్తూ ఉంటాడో మన వాటిని ఆలోచన చేస్తూ ఉంటాం। మన ఆలోచన విధానం గనుక బాగున్నట్లయితే దేవుడు కూడా మన ఆలోచన విధానాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు। కనుక మన జీవితాలలో దేవుని ఆలోచనలు ఎలా వస్తాయో ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం। దేవుని యొక్క తలంపులు మనలో ఎలా పుడతాయి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం। కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు। ఆసాపును దేవుడు తన ఆలోచన చేత నడిపిస్తూ ఉన్నాడు। ఆసాపుకి దేవుని ఆలోచనలు వస్తున్నాయి। దేవుని ఆలోచన పవిత్రమైనది, అది మన హృదయాలలో ప్రశాంతతను కలగజేసేది, అది దేవుని సంతోషపరిచేది, ఆ సమాధానకరమైనటువంటి ఆలోచన। కనుక ఆయనక ఆలోచన ఎంత పెద్ద సమస్యలో ఉన్నా చిన్న పరిష్కార మార్గం గుండా మనము బయటపడటానికి దేవుని ఆలోచన మనకు సహాయపడుతుంది। కనుక దేవుని ఆలోచనలు నా హృదయంలో పుట్టాలి అంటే నేను ఏం చేయాలి అనేది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం। కనుక మనము దేవుని సంతోషపెట్టాలి అంటే మన ఆలోచన విధానం అనేది దేవుడికి అనుకూలంగా ఉండాలి అని మొట్టమొదటగా మనం కోరుకోవాలి। మనక హృదయములో దేవుడు తనక ఆలోచనను పుట్టించాలి అంటే, మనక మనసులో దేవుడు తన ఆలోచనను పుట్టించాలి అంటే మొదటగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే, మన ఆలోచనకర్త అయినటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు। చూడండి, కీర్తన గ్రంథము 16వ కీర్తన 16వ కీర్తన 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను। ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు। దేనికి స్తుతిస్తూ ఉన్నాడు? మంచి ఆలోచన చెప్తున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు। ఒక పవిత్రమైనటువంటి ఆలోచన చెప్తున్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు। ఒక శ్రేష్టమైన ఆలోచనను పుట్టిస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు। దేవుడు మన హృదయాలలో ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు అంటే, సదాకాలము నిలిచి ఉండేటువంటి ఆలోచనలను దేవుడు పుట్టిస్తాడు। వ్యర్థమైన ఆలోచన, నాశనమైపోయేటువంటి ఆలోచన, లేదా ప్రజలను బాధపెట్టేటువంటి ఆలోచన దేవుడు మన హృదయంలో పుట్టించడు। కానీ మనము దేవునికి నచ్చే విధంగా, దేవునికి ఇష్టులుగా ఉండేటువంటి విధంగా, దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేరేటటువంటి విధంగా దేవుని యొక్క ఆలోచన మన హృదయంలో దేవుడు పుట్టించాలి అని దేవుడు కోరుకుంటాడు। కనుక మన యొక్క జీవితంలో మనము దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోగలగాలి। కనుక ఇక్కడ ఈ భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు। దేవునికి స్తుతిస్తూ ఉన్నాడంటే తన హృదయంలో దేవుడు తనకు ఆలోచనను పుట్టిస్తున్నందుకు। కనుక మనక జీవితంలో కూడా దేవుడు తన ఆలోచనను పుట్టించేటట్లుగా మనము దేవుణ్ణి స్తుతించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు। నమ్మాలి,
ఆయన మన హృదయంలో ఆయన ఆలోచనను పుట్టిస్తాడు అని చెప్పి మనం నమ్మాలి. ప్రతి మేలు చేసేటువంటి ఆలోచన దేవుని యొక్క ఆలోచనే. ప్రతి పవిత్రమైనటువంటి ఆలోచన దేవుని యొక్క ఆలోచనే. సమాధానపరిచేటువంటి ఆలోచన దేవుని యొక్క ఆలోచనే. ప్రజలకు మంచి జరగాలి అనేటువంటి ఆలోచన దేవుని యొక్క ఆలోచనే. కనుక మన జీవితాలలో మనము మంచి ఆలోచనను ఆలోచించడానికి మనం దేవుని స్తుతించాలి. దేవా, నాకు మంచి ఆలోచన ఇస్తున్నందుకు నీ స్తోత్రాలు నాయన అని మనము దేవుని స్తుతించాలి. ఆలోచన చేతనే దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. ఆలోచన చేతనే దేవుడు మనలను ధైర్యపరుస్తూ ఉంటాడు. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మనకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మనకు జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. చూడండి, గొలియాతును ఎదుర్కోవడానికి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరూ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో, ఇజ్రాయేల్ సైన్యం కూడా గొలియాతు ముందుకు వెళ్ళటానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితిలో, సౌలు రాజు సైతం కూడా గొలియాతుకు భయపడుతున్నటువంటి పరిస్థితిలో కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, ఈ సున్నతులేని ఫిలిష్టీయుడు ఏ పాటి వాడు అంటాడు. దావీదు గొలియాతును చూసి భయపడలేదు కదా. మరి గొలియాతును చేయించడానికి మరి రాజు ఏ బహుమానం ఇస్తాడు అని అడుగుతాడు. అంటే దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళటానికి ఎవరి ఆలోచనను తీసుకున్నాడు అంటే దేవుని ఆలోచనను దావీదు తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కేవలం దావీదు ఒడిసెల రాయి మాత్రమే పట్టుకుని వెళ్ళాడు. దావీదు చూడండి, అక్కడ సౌలు రాజు అంటున్నాడు, మరి ఆ యొక్క గొలియాతును నువ్వు చేయించడానికి నా కత్తి ఏమైనా కావాలా, నా యొక్క కవచం డాల్ ఏమైనా కావాలా, నా యొక్క మరి రక్షణ శిరస్త్రం ఏమైనా కావాలా అని అడిగితే అవేవి నాకు వాడుకలో లేవు అంటాడు. చూడండి, ఇక దావీదు దేవుని ఆలోచన తీసుకుని వెళ్తున్నటువంటి దావీదు గొలియాతును చూసినప్పుడు ఏమాత్రం కూడా భయపడలేదు. దావీదు భయపడేటువంటి మాటలు చెప్తున్నాడు గొలియాతు, ఇగో నిన్ను ఈ రోజున చంపేసి మరి ఆకాశ పక్షులకు గద్దలకు నిన్ను ఆహారంగా వేస్తాను అంటే, ఆ గొలియాతు మాటలను విని ఎక్కడా కూడా దావీదు భయపడినట్లుగా మనకు కనబడలేదు. ఎందుకంటే దావీదులో విశ్వాసం ఉంది, దావీదు దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ దినాన నేను దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, నీ తల తెగ వేస్తాను అంటాడు. దావీదు చేతిలో కత్తి లేదు, కానీ దావీదుకున్న నమ్మకం ఏమిటంటే ఖచ్చితంగా గొలియాతు యొక్క కత్తిని తీసుకుని గొలియాతును చంపేస్తానని దావీదు హృదయంలో నమ్మాడు. దేవుని యొక్క ఆలోచన తీసుకున్నాడు. చూడండి, మనలో కూడా దేవుని ఆలోచన పనిచేస్తున్నప్పుడు, దైవికమైనటువంటి ఆలోచన మన హృదయంలో పుడుతున్నప్పుడు ఈ లోకంలో పరిస్థితులు చూసి ఏమాత్రం కూడా మనం భయపడము, కలవరం చెందం. యుద్ధ వార్తలను మనం వింటున్నప్పుడు మనం ఏమాత్రం కూడా భయపడము, కలవరపడము. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నట్లయితే మనం ఎన్నో యుద్ధ వార్తలు వింటూ ఉన్నాం. ఇజ్రాయేల్ పాలస్తీన్ యుద్ధాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఏమండి, మరి లేఖనాల్లో రాయబడినట్లుగానే జరుగుతుంది అని మరి వాస్తవమైన విషయము చెప్తా ఉన్నారు. ఆమోస్ గ్రంథం 1:7 రాయబడినట్లుగా గాజా మీద నేను అగ్నివేయ వచ్చి తిని అని మరి రాయబడినట్లుగా మరి ప్రస్తుత దినాలలో ఆ యొక్క యుద్ధం అనేది జరుగుతూ ఉంది. మీరు యుద్ధములను గురించి, యుద్ధ వార్తల గురించి మీరు వినేటప్పుడు మీరు కలవరపడకడి, ఇవన్నీ కూడా నా రాకడకు ముందు జరగవలసి ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచాడు. కనుక మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అంటున్నారు మరికొందరు. కనుక యేసు ప్రభు రావడానికి ముందుగా ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి సూచనలు కనుక జరుగుతూ ఉన్నాయి. అయితే మనము ఎవరి ఆలోచనను బట్టి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దేవుని ఆలోచనను బట్టి మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, దావీదు గొలియాతును చూసి ఎందుకు భయపడలేదంటే దావీదులో దేవుని ఆలోచన ఉంది. ఎదుటున్న సాతానుకు నువ్వు భయపడకుండా ఉండాలి అంటే, ఎదుటున్న సమస్యకు నువ్వు భయపడకుండా ఉండాలి అంటే, ఎదుటనున్న రోగానికి నువ్వు భయపడకుండా ఉండాలి అంటే, ఎదుటనున్న శత్రువుకు నువ్వు భయపడకుండా ఉండాలి అని అంటే, నీలో దేవుని ఆనుకోవాలి అనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. లేదా దేవుణ్ణి ఆనుకోవటం ద్వారా నీకు వచ్చే ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. నువ్వే ఆలోచనను కలిగి ఉన్నావు. మనుషుని యొక్క ఆలోచన కలిగి ఉంటే నువ్వు భయపడతావు, పరిస్థితులు చూసి భయపడతావు, సమస్యను చూసి భయపడతావు.
రోగాలను చూసి భయపడతావు, భయంకరమైనటువంటి ఇబ్బందులను చూసి నువ్వు భయపడతావు. కానీ నీవు దేవుని ఆలోచనను కలిగి నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు దావీదు గొలియాతును చూసి ఏమాత్రం కూడా భయపడనట్లుగా నీవు కూడా నీ ఎదుట ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతావు, ముందుకు వెళ్ళగలుగుతావు. జయాన్నిచ్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆలోచనను నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటాను. ఆలోచన ఏమిటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాను. ఇక సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతాను కనుక మరి దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని నమ్ముతాను కనుక మరి పరిస్థితులు చూసి భయపడ దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో పరిస్థితులు చూసి భయపడుతున్నామో వాక్యం తెలిసిన ప్రార్థన తెలిసిన యేసు ప్రభు సజీవుడైన దేవుడు నీకు తెలిసిన ఆయన ఏకరీతిగా ఉన్నాడు అనే సత్యం నీకు తెలిసిన ఒకవేళ నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నామో అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు ధైర్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రశాంతత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆలోచన కోసం నువ్వు కనిపెడుతున్నావా? మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా మనం ఏమి చేయాలి అంటే దేవుని యొక్క ఆలోచన మన హృదయంలో పుట్టాలి అంటే దేవుని యొక్క ఆలోచన కోసము దేవుని స్తుతిస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. 106వ కీర్తన 13వ వచనం, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునుకుపోయేరి. దేవుని ఆలోచన కొరకట ఇజ్రాయేల్ ప్రజలు కనిపెట్టుకోలేకపోయారట. వాళ్ళు ఐగుప్తులో 10 అద్భుతాలు చేసినటువంటి దేవుడు అరణ్యంలో కూడా అద్భుతాలు చేస్తాడు. ఇక అరణ్యంలో కూడా ఆయన మనకు మార్గాలు చూపిస్తాడు. అరణ్యంలో కూడా మనను సురక్షితముగానే ఆయన కాపాడుతాడు, క్షేమకరంగానే కాపాడుతాడు అనేటువంటి ఆలోచనతో వారు దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి వారు దేవుని మీద సనుకోవటం ప్రారంభించారు. వారు ఈ అడవిలోకి తీసుకొచ్చి అరణ్యంలోను తీసుకొచ్చి మమ్మలను హింసించడానికి ఆయన చంపడానికి తీసుకొచ్చాడని చెప్పి అవిశ్వాసాన్ని ఇజ్రాయేల్ ప్రజలు కనపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే వారు వెళుతున్న సమస్యలలో ఆయన అద్భుతాలు చేయాలి అని, వారు వెళుతున్న ఇరుకు మార్గంలో ఆశ్చర్య కార్యాలు చేయాలి అని, వారు వెళుతున్నటువంటి ఎవరు వెళ్ళినటువంటి మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా గొప్ప కార్యాలు చేయాలి. కానీ వారు ఆహారం లేనప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. వాళ్ళు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బలమైన గాలిని పంపి ఆయన అడవిలో నుంచి పురేడి పుట్లను కురిపించినటువంటి దేవుడు, వారి ఆహారం కోసం ఎంతటి అద్భుతానైనా కానీ చేయగలిగినటువంటి దేవుడు, వారికి ఏది అవసరమైనా ఆయనను ఆనుకోవాలని ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఈరోజున చాలామంది దేవుని యొక్క ఆలోచన కోసం కనిపెట్టలేదు కానీ సొంత ఆలోచన బట్టి వారు నడుచుకుని వారు హృదయ ఆలోచన బట్టి దేవుని ఎదుట నుండి ఏమవుతున్నారంటే తప్పిపోచున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. మేము దేని చేత మేము దేవుణ్ణి ఆయాస పెడుతున్నాము అనుకుంటున్నారు కానీ చాలామంది మనుషుడు ఆలోచించేటువంటి ఆలోచనను బట్టి దేవుని ఆయాస పెడుతున్నారు అనే సత్యాన్ని చాలామంది గమనించలేకపోతున్నారు. చూడండి దేవుని వాక్యంలో మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయం ఇక్కడ మాటలో అని రాయబడి ఉంది 17వ వచనం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెడుచు, దేని చేత ఆయనను ఆయాసపెడుచున్నామని మీరు అడుగుచున్నారే. మరో చోట మనం చూసినట్లయితే 139వ కీర్తన 23వ వచనం,
దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము నీకు ఆయస్కరమైన మార్గము నాయనందు హృదయమును చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించు నీకు ఆయస్కరమైన మార్గం నీకు ఆయస్కరమైన ఆలోచన నాలో నుండి తొలగించయ్యా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు చాలా మంది వారికి ఆలోచనలను బట్టి దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి వారిగా ఉంటున్నారు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచనలు దేవుని ఎంతగానో దుఃఖపెట్టే కాబట్టి ఈ లోకంలో వచ్చేటువంటి మనిషిని ఆలోచనలని కూడా వ్యర్థములు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది దేవుని ఆలోచన సదాకాలం నిలిచేటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నీకు మంచి ఆలోచనకర్తగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు నీకు తోడుగా ఉండే దేవుడు ఆత్మదేవుడు ఆత్మానుసారమైన ఆలోచన నీలో పుట్టించాలి అని దేవుడు కోరుకుంటాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితాల్లో మరి నీ ఆలోచనను బట్టి నువ్వు దేవుని ఆయస్సుపెడుతున్నామో నీ ఆలోచనను బట్టి దేవుని దుఃఖపెడుతున్నామో నీ ఆలోచన మారదని చెప్పి నువ్వు అనుకుంటున్నామో ఇక నా జీవితంలో ఈ పనికిమాల ఆలోచనలు పావని చెప్పి నువ్వు అనుకుంటున్నామో నాకు వచ్చేటువంటి దురాలోచనలు నా నుండి దూరం కావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నామో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఆదరించే దేవుడు ఇగో నీకు తోడుగా ఉంటానని చెప్తున్న దేవుడు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు 32వ కీర్తన 8వ వచనంలో చూడండి దేవుని యొక్క వాక్యములో నుంచి 32వ కీర్తన 8వ వచనం నీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవాల్సిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు మనకు మంచి ఆలోచన ఇవ్వాలనేది దేవునిక కోరిక దేవునిక చిత్తము కనుక దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనతో నువ్వు జీవించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు మరి దేవునిక ఆలోచన నీకు రావాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలి అంటే నువ్వు వేడుస్తూ ప్రార్థించాలా దేవునా మనకి స్తోత్రం కలుగును గాక ఆయన నీకు హృదయంలో ఒక ఆలోచన పుట్టించేంత వరకు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండాలంటే ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు గారుస్తూ మొరపెడుతూ విజ్ఞాపన చేయగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆయనకు ఆలోచనలు పుట్టిస్తాడు నెహేమియా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే నెహేమియా గ్రంథంలో నెహేమియాకు పాడైపోయినటువంటి యెరూషలేమును గురించినటువంటి ఒక ఆలోచనను దేవుడు తన హృదయంలో పుట్టించాడు ఏమండి ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలను ఎలా కట్టాలో నిర్మించాలో ఒక ఆలోచనను పుట్టించాడు దేవుడు నెహేమియా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం రాత్రి అందు నేను నాతో కూడా నున్న కొందరు లేచితిమి యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు నేనెవరితోనైనను చెప్పలేదు అంటున్నాడు యెరూషలేమును గురించినటువంటి ఆలోచనను ఆ ప్రాకారాలు కాల్చబడి ఉన్నప్పుడు ఆ మందిరము కూల్చబడి ఉన్నప్పుడు తాను తిరిగి నిర్మించాలనేటువంటి ఆలోచనను నెహేమియా హృదయంలో దేవుడు గొప్ప ఆలోచనను పుట్టించాడు అర్తహషస్త రాజుతో మాట్లాడి మరి ఆ కల్పను తీసుకుని వెళ్ళటానికి తనతో పాటు ఇజ్రాయేలు అధికారులను యాజకులను మరి జ్ఞానం కలిగినటువంటి వారిని మరి తీసుకుని వెళ్ళటానికి మరి దేవుడు నెహేమియాకు దేవుడు గొప్ప ఆలోచనను పుట్టించాడు దానికి ముందు నెహేమియా 120 దినాలు ఉపవాసముని దుఃఖముతో కొన్ని దినములు ఏడ్చి దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ఆయన ప్రార్థించాడు నెహేమియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కనుక చూసినట్లయితే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతని కొన్ని రోజుల పాటు ఏం చేశాడంటే ఆయన ఏడ్చాడట కొన్ని రోజుల పాటు ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టాడట దేవుని ఆలోచన తనకు రావాలి అని చెప్పి కాబట్టి నీకు జీవితంలో కూడా దేవుని ఆలోచన నీకు వచ్చినప్పుడు పాడైపోయినటువంటి నీ గుడారము దేవుడు తిరిగి కడతాడు ఏమండి దేవుని ఆలోచన నీకు వచ్చినప్పుడు ఏమండి దేవుని సన్నిధిని హృదయంలో నివసించాలి కనుక దేవుని ఆత్మని హృదయంలో నివసించాలి కనుక ఏమండి దేవుడు నీలో ఉండి నడిపించాలి కనుక నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలోని పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని బట్టి మోకరించి ఉపాసముని ఏడ్చినట్లయితే నువ్వు చిన్నపిల్లవాడలేక దేవుడు కూడా నీ గుడారాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు మంచి ఆలోచననిస్తాడు ఒకవేళ నువ్వు వ్యాపారంలో చితికిపోయి ఉన్నాయేమో ఆరోగ్యంలో ఒకవేళ నువ్వు చితికిపోయి ఉన్నాయేమో
ఒకవేళ నువ్వు అప్పులు పాలైపోయి ఏమంటే ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చితికిపోయి ఉన్నావేమో, ఒకవేళ ఈ లోకానుసారమైన మనుషులను బట్టి ఇవి విరక్తి కలిగి ఇక ఈ బ్రతుకు మీద ఇక విసుగు కలిగింది ఇక నేను చనిపోవడం వచ్చిందని చెప్పి బ్రతుకు మీద విసుగు కలిగి చితికిపోయి ఉన్నావేమో నీవు, ఎందుకు ఇక నేను మానవుడిగా బ్రతకడం వ్యర్థము, ఆత్మహత్య చేసుకోవడం నాకు శరణ్యము, ఇక నా బ్రతుకులో ఇక వేరే ఆధారం ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఒక్కసారి నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి చూడు. అయితే నీ జీవితంలో ఒక్కసారి ఉపాసనాన్ని ప్రకటించి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రభా ఈ పాడైపోయినటువంటి గుడారాన్ని మళ్ళా తిరిగి కట్టయ్యా, నాకు ఒక మార్గాన్ని చూపించయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీళ్లతో నెహెమియాలాగా ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీ హృదయంలో కొత్త ఆలోచనను పుట్టించి ఒక కొత్త మార్గాన్ని దేవుడు నీకు చూపించి ఆయనను ప్రత్యేక దర్శించి ఆయనకు జీవాన్ని ఇచ్చి ఆయన నీకు నూతనమైనటువంటి బ్రతుకునివ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ ఆలోచనతో నీకు వచ్చినటువంటి దురాలోచనతో నీకు నా బ్రతికింతే ఇక నేను పాపిని ఇక నా బ్రతుకు మారదని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఆయన నీకు ఆలోచన చెప్పాలి అని చెప్పి దేవుడు అనుకుంటా ఉన్నాడు. కీర్తనకాడిన దావీదు అంటాడు 17వ కీర్తన 3వ వచనంలో, అయ్యా ఇగో దేవా నీ దృష్టి ఎదుట నాకు నా యొక్క హృదయంలో ఏ దురాలోచన కూడా నీకు కనరాలేదయ్యా అంటాడు. రాత్రివేళ నన్ను దర్శించి చూసావయ్యా, నా హృదయంలో నీకు ఏ దురాలోచన కూడా కనరాలేదయ్యా అంటున్నాడు. ఇదే దావీదు, చూసారా? కాబట్టి దావీదు తన హృదయాన్ని దేవుని ఎదుట ఎంత పవిత్రంగా మలుచుకున్నాడో దేవుని మీద ఆధారపడి దేవునికి ఆలోచనను తన హృదయంలో పొందుకోవటం దావీదు నేర్చుకోగలిగాడు. కాబట్టి నీకు ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు వస్తున్నాయేమో, కామపు ఆలోచనలు వస్తున్నాయేమో, ముందు తాగేటువంటి వ్యసనం కనుక నీకు ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి నేను ఆ ముందు తాగేయాలనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయినట్లయితే మళ్ళీ తిరిగి అదే పాపం చేయాలనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో, ఒకవేళ నువ్వు వ్యర్థమైన వాటిని గురించి ఆలోచన చేస్తూ ఇక నా బ్రతికి ఇక వ్యర్థమైందేనేమో, ఇక నా జీవితంలో బాగుపడేటువంటి మార్గం లేదేమోనేమని నువ్వు కురిగిపోతున్నావేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఆయన నిన్ను దర్శించి ఆయన నిన్ను దృష్టించి ఆయన నీకు నూతనమైనటువంటి ఆలోచన ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కారు చీకటిలో ఉన్నావేమో ఒకవేళ నువ్వు, ఆ కారు చీకటిలో కూడా నువ్వు కన్నీళ్లతో దేవుని మీద కనుక నువ్వు ఆధారపడినట్లయితే ఆయన నీకు ఆలోచన ఇచ్చి ఆయనని నడిపించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, విలాప వాక్యాల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యిర్మీయా భక్తుడు ఏడుస్తూ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఏమండి యిర్మీయాను దేవుడు ఎలా నడిపిస్తున్నాడో చూడండి. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించున్నాడు అంటున్నాడు. కటిక చీకటిలోనంటండి దేవుడు ఏం చూపిస్తాడో తెలుసా? దారి చూపిస్తాడంట. కటిక చీకటిలో కూడా ఆయన వెలుగై ఉన్నటువంటి ఆలోచన ఆయన నీలో పెట్టి ఆయనను ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ఆలోచన విధానం ఎలా ఉంది? యిర్మీయా కూడా దేవుడు నన్ను దృష్టించాలి, దేవుడు నాకు ఆలోచన చెప్పాలని చెప్పి యిర్మీయా తన జీవితంలో ఎప్పుడు కూడా కన్నీళ్లతో దేవుని మీద ఆధారపడేవాడు. ఉదయాన్నే లేచినప్పుడు తన హృదయంలో మనసులో దేవునికి తలంపులు రావాలని, దేవునికి ఆలోచన రావాలని తన హృదయాన్ని విరక్కొట్టుకుని ఎంతగానో దేవుని సన్నిధిలో దుఃఖించేవాడు యిర్మీయా. యిర్మీయా, నీవు నేను కూడా దేవునికి ఆలోచనలు మనలో పుట్టేటట్లుగా దేవుని సన్నిధిలో దుఃఖించాలి అని దేవుడు కోరుకుంటాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చేటువంటి ఆ కన్నీళ్లతో మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, కొరింథీ సంఘంలో వ్యభిచార పాపం ఉందని పౌలు గారికి తెలిసినప్పుడు, కొరింథీ సంఘంలో ఏమండి మరి విగ్రహారాధన పాపం ఉందని పౌలు గారికి తెలిసినప్పుడు, కొరింథీ సంఘంలో అసూయలు కలహాలు ఉన్నాయనే సంగతి పౌలు గారికి తెలిసినప్పుడు పౌలు గారు ఏం చేశాడు తెలుసా? అమ్మా మీరు అయా మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖించండి, దైవ చిత్తానుసారంగా కనుక మీరు దుఃఖించినట్లయితే మీ జీవితం మార్చబడుతుంది అని చెప్పి పౌలు గారు వారికి ప్రత్యేకంగా తెలియపరిచాడు. దేవుడిచ్చిన ఆలోచన బట్టి వారికి మంచి ఉత్తరాన్ని ఆయన రాయగలిగాడు. కాబట్టి ప్రతి చెడు ఆలోచనను దేవునికి అప్పగించాలి అని పౌలు గారు వారికి మరి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీ జీవితంలో ఎలాంటి ఆలోచన కూడా వెళుతున్నప్పటికీ నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయి, నాయనా నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చు నాయనా అని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఖచ్చితంగా ప్రతి చెడు ఆలోచన మీద దేవుడు నీకు చేయనివ్వబోతున్నాడు, ప్రతి దురాలోచన మీద దేవుడు నీకు చేయనివ్వబోతున్నాడు, ప్రతి లోకానుసారమైన ఆలోచన మీద
దేవుడు నీకు చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి ఆలోచనలు పొందుకోవాలి అంటే నీ మనసు దేవుని మీద పెట్టాలి అని పౌలు గారు చెప్తున్నారు. పరసంబంధమైన వాటి మీద నీ మనసు గనుక పెట్టినట్లయితే నీకన్నీ కూడా పరసంబంధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏమండి, ఎవరి దగ్గరైనా కానీ పరిష్కార మార్గం లేదేమో కానీ ఈ జీవం గల దేవుని దగ్గర నీ జీవితంలో పరిష్కార మార్గం ఉంటుంది, ఒక సమాధానకరమైన మార్గం ఉంటుంది, ఒక నెమ్మది కలిగేటువంటి మార్గం ఉంటుంది. దాన్ని నువ్వు దేవుని ఆలోచన నీలోనికి రావటం ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని ఆలోచన నీ హృదయంలో పడటం ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చాలనే ఆయన నీకోసం కలవరిశిలువలో ప్రాణం పెట్టాడు. నీ ఆలోచన విధానం మార్చాలనే ఆయన కలవరిశిలువలో నీకోసమే రక్తాన్ని కార్చాడు. నీ ఆలోచన విధానాన్ని మార్చాలనే ఆయన ఆత్మ ద్వారా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కాబట్టి మన ఆత్మను ఆయన ఆత్మ తాకినప్పుడు మన ఆలోచన విధానం అంతా కూడా మార్చబడిపోతుంది. కనుక ఆయన ఆత్మకు నువ్వు చోటిచ్చేటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ, నీ ఆలోచనలు ఎలా ఉన్నా ఒకసారి పరీక్షించుకో. దేవుని ఎంత మోకరించు, కన్నీళ్లతో ప్రార్థించు. ఖచ్చితంగా అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు. ఆయన నీకు మంచి భవిష్యత్తును ఇస్తాడు. నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు. కాబట్టి ఈ దినము నుంచి దేవుని ఆలోచనలకు వచ్చేటట్లుగా మొదటిగా దేవుని స్తుతించడం ప్రారంభించు. రెండవదిగా దేవుని యొక్క ఆలోచన కోసం కనిపెట్టు. మూడవదిగా ఎవరిని కన్నీళ్లతో ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆసాబుకి ఇచ్చినటువంటి ఆలోచన, దావీదుకి ఇచ్చినటువంటి ఆలోచన, నెహెమ్యాకి ఇచ్చిన ఆలోచన నీ హృదయంలో దేవుడు పుట్టించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళండి. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ఆలోచనలు వచ్చేటట్లుగా, నీ స్తుతించినట్లుగా, నీ ఆలోచనలు వచ్చేటట్లుగా, నీ పాదాల చెంత కనిపెట్టేటట్లుగా, నీ ఆలోచనలు వచ్చేటట్లుగా, నీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసేటట్లుగా నీ బిడ్డల పట్ల మీరే కృప చూపించమని, ఈ విత్తబడినటువంటి వాక్యము నీ ప్రజల యొక్క ఆత్మీయ జీవితంలో నూతనమైన మార్పు, జీవము, ఆనందాన్ని మీరు కలగజేస్తున్నారని నమ్ముతూ యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీరు ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరత కలిగి ఉన్నా మీకోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాం. మా క్రీస్తావాస ప్రార్థన మందిరం కందటావాలో 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ఆ 24 గంటల ప్రార్థనకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థనా జీవితాలు బలపరచుకోవటానికి, ప్రభులో ఆత్మీయ ఎదగటానికి ఆ ప్రార్థన మీకు ఎంతగానో సహాయపడగలదని, మీ రోగాల నుంచి, మీ దైవ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి శక్తుల నుంచి విడుదల కొరకు ఆ ప్రార్థనకు రండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలను చూడండి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమెన్. నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవునికి వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తావాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.